అందరికీ నమస్తే దక్షిణ బద్రీనాథ్గా పిలవబడే లింబాద్రిగుట్ట ఆలయ పురాణం విశిష్టతల గురించి తెలుసుకుందాం ఎత్తైన శిఖరం తప్ప ప్రత్యేక ఆలయం అంటూ ఏమీ లేని క్షేత్రమే నిజామాబాద్లోని లింబాద్రిగుట్ట గుహలో స్వయంభూవుగా కొలువుదీరి సంతాన ప్రదాతగా పూజలు అందుకుంటున్న ఈ నరసింహస్వామి దర్శనం సర్వపాపహరణమని అంటారు జోడు లింగాలు ఉండే ఈ నారాయణ క్షేత్రానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్నది దట్టంగా కనిపించే చెట్లు ఎత్తైన కొండలతో అలరారే ప్రకృతి రమణీయత మధ్య ఉంటుంది లింబాద్రిగుట్ట ఆలయం ఎత్తైన శిఖరం తప్ప ప్రత్యేక ఆలయం అంటూ ఏమీ లేని ఈ మహిమాన్వత క్షేత్రం నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలో ఉంది నింబాచలంగాను ప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రంలోకి గుహ మార్గం ద్వారా వెళ్తే రాళ్ల మధ్య స్వయంభూగా వెలిసిన నరసింహస్వామి లక్ష్మీదేవి సమేతంగా భక్తులకు దర్శనమిస్తాడు నిత్యం వేలాది భక్తులు వచ్చే ఈ క్షేత్రంలో స్వామి మూలవిరాట్కు పక్కన విష్ణుమూర్తి కృష్ణార్జున విగ్రహాలు ఉంటాయి బద్రీనాథ్ తర్వాత ఇక్కడే అలా విగ్రహాలు ఉంటాయని అందుకే ఈ ఆలయానికి దక్షిణ బద్రీనాథ్ అనే పేరు వచ్చిందని అంటారు స్థల పురాణం పార్వతీ పరమేశ్వరాల కళ్యాణానికి హాజరైన బ్రహ్మదేవుడు ఆ సమయంలో పార్వతీదేవి పాదాలను చూశాడట అది గమనించి ఆగ్రహించిన పరమేశ్వరుడు బ్రహ్మదేవుడి ఐదో తలను ఖండించడంతో బ్రహ్మ ఈ ప్రాంతంలోనికి వచ్చి శ్రీహరి అనుగ్రహం కోసం తపస్సు చేశాడట ఆ తపస్సుకు మెచ్చి శ్రీమన్నారాయణుడు కరుణించడంతో నరసింహ రూపంలో ఈ ప్రాంతంలో కొలువుదీరమంటూ బ్రహ్మ వేడుకున్నాడట అలా స్వామి ఇక్కడ లక్ష్మీ సమేతంగా స్వయంభువుగా వెలిశాడని అంటారు అదేవిధంగా హిరణ్యకశుపుని సంహారం తర్వాత నరసింహస్వామి ఈ ప్రాంతంలో సేదదీరి స్వయంభూవుగా వెలిసాడనే కథ కూడా ప్రాచుర్యంలో ఉంది శ్రీహరి ఆలయాలలో శివలింగాలు ఉండడం అరుదైతే ఇక్కడ జోడులింగాలు కనిపిస్తాయి బ్రహ్మ ఐదోతలను ఖండించాక పరమేశ్వరుడు బ్రహ్మ దోష నివారణకై తపస్సు చేయటంతో విష్ణుమూర్తి అనుగ్రహించి ఇక్కడ జోడులింగాల రూపంలో కొలువుదీరమంటూ సూచించాడట అందుకే ఇక్కడ గర్భాలయ ప్రవేశ ద్వారం వద్ద జోడులింగాలు ఉంటాయి రెండు అంతస్తులుగా ఉండే ఈ గుట్టలో మొదటి అంతస్తులో స్వామివారి మాడవీధుల్ని కమలా పుష్కరిణి కళ్యాణ మండపాన్ని రథాన్ని అయోధ్య ఆంజనేయ స్వామి ఆలయాన్ని చూడవచ్చు రెండవ అంతస్తులో రాతి గుహలో స్వామి మూల విరాట్ ఆ పక్కనే విష్ణుమూర్తి కృష్ణార్జునుల విగ్రహాలు జోడులింగాలు ఉంటాయి ఇతర నారసింహ క్షేత్రాలతో పోలిస్తే ఇక్కడ స్వామివారి రూపం శాంతంగా ఉంటుంది ఈ క్షేత్రంలో ఏడాది మొత్తం జరిగే పూజలు ఒక నరసింహ జయంతి రోజున ప్రత్యేక ఉత్సవాలు కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలను నిర్వహించడం మరొక ఎత్తు బ్రహ్మోత్సవాల సమయంలో ఈ ఆలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రామాలలోని ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక ఊరేగింపుతో బోనాలతో కొండపైకి తీసుకువెళతారు ఈ వేడుకను చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుండి తరలివస్తారు అదేవిధంగా బ్రహ్మోత్సవాల సమయంలో స్వామికి ప్రత్యేకంగా గరుడముద్దల పేరుతో అన్నాన్ని నివేదిస్తారు ఈ ఉత్సవాన్ని రెండు మూడు రోజుల ముందుగా కొత్తగా పెళ్ళైన దంపతులు పిల్లలు లేని వాళ్ళు తమ వివరాలను ఆలయాల్లో నమోదు చేయించుకుంటారు అలా వచ్చే జంటల సంఖ్యను బట్టి అన్న ప్రసాదాన్ని ముద్దలుగా చేసి స్వామికి నివేదించి తరువాత ఆ దంపతులకు ఇస్తారు వాటిని స్వీకరించే దంపతులకు సంతానం తప్పకుండా కలుగుతుందని భక్తుల నమ్మకం శని ఆదివారాలు నిత్యాన్నదానం జరిగే ఈ క్షేత్రాన్ని కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాలకు చెందిన భక్తులు దర్శించుకోవటం విశేషం హైదరాబాద్ నుండి నేరుగా ఆర్మూరు వరకు బస్సులో రావచ్చు ఆర్మూర్ నుంచి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉండే భీమ్గల్ మండల కేంద్రానికి చేరుకుంటే అక్కడ నుండి లింబాద్రిగుట్టకు వెళ్లేందుకు బస్సులు ఆటోలు ఉంటాయి భీమ్గల్ మండలం నుండి లింబాద్రిగుట్ట ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అవకాశం ఉన్నవారందరూ దక్షిణ బద్రీనాథ్గా పిలిచే లింబాద్రిగుట్టను దర్శించుకుని ఆ స్వామివారి కృపాకటాక్షములు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ ప్రసన్న